హాయ్ నమస్తే, అరుణ రాయలసీమ వంటలకు స్వాగతం. ఈరోజు బెండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. వేపుడు, దానికి కావాల్సిన పదార్థాలు, బెండకాయలు. బెండకాయలు అలా కట్ చేసుకోవాలండి. దాంట్లో పచ్చిమిరపకాయలు అలా చీల్చుకోవాలి రెండుగాను. కరివేపాకు, కారం, అల్లం పేస్ట్, ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి, అట్లా కొన్ని వెల్లుల్లిపాయలు అలా దంచుకోవాలండి. అట్లా ఇది మైదాపిండి, చెనక్కాయ పప్పులు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఇవన్నీ బెండకాయలు కావాల్సిన పదార్థాలు అండి. రెడ్ చిల్లీ సాస్ అండి ఇది, అది కూడా కొంచెం వేయాలి. ఇది ఫుడ్ కలర్ అండి, కొంచెము దాంట్లో కలర్ వేయాలి. పసుపు, ఉప్పు, బెండకాయలు అట్లా కోసుకోవాలా, రౌండ్గా కాకుండా ఇలా కోస్తే బాగా మనకు వేగినప్పుడు చూసేదానికి కూడా బాగుంటాయి, బాగా వేగుతాయి కూడాను. మధ్యలో మనకు రౌండ్ కోస్తే దానికంటే ఇట్లా బాగుంటాయి. అన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి మనకు కాబట్టినన్ని. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ కొన్ని వేసి కలుపుతాను చూడండి. ముందుగా కొన్ని నీళ్ళు పోసుకున్నాము. సాల్ట్, పసుపు, కారం, ఫుడ్ కలర్ అండి. దాంట్లో వేసి ముందు కొంచెం కలుపుదాం అంతా. ఉప్పు కలిసేట్టుగాను, ఉప్పు మళ్ళీ కలుస్తుంది కదా, ముందు అన్ని నీళ్ళల్లో కలిపేస్తాం. తర్వాత ఇది కలిపిన తర్వాత మన తర్వాత మసాలా కలుపుదాము. ధనియాల పొడి, ఒక అంటే అల్లం పేస్టు ఒక స్పూన్ వేసానండి. ధనియాల పొడి ఒక అర్ధ స్పూన్ వేసాను. మైదాపిండి, మైదాపిండి కాదండి ఇప్పుడు కాదు, మైదాపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా. గరం మసాలా కూడా వేసుకుంటే కొంచెం బాగా మనకు టేస్ట్ ఉంటుంది. ఈ వెల్లుల్లి అట్లా చెక్క, ఒక్క చెక్క దంచుతారు కదా, ఒక్క ముక్క అట్లా దంచి వేసుకోవాలి. దంచి ఇదంతా పేస్ట్ కలిపేస్తాము. ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. కొంచెము ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది, అంటే మన బెండకాయలను బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కారం మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా, మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిపేస్తాము. శనగకాయ పప్పులు, మిరపకాయలు, బెండకాయలు అన్నీ కలిపే వేసుకొని అంతా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఈ మసాలా, ఈ మసాలా అంతా బాగా కలిసిన దాకా కలుపుకొని మళ్ళీ తర్వాత వేసుకున్నామండి. ఇది కార్న్ ఫ్లోరు, మైదాపిండి, శనగపిండిను
ఇదంతా ముందు బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలపకుండా మైదాపిండి కొంచెం కొంచెం సగం చేసుకొని వేసుకున్నాం. సగం సగం అంటే ఎక్కువ ఆరిపోతుందని చెప్తున్నాను. దాంట్లో కొంచెం ఒక అరస కార్న్ ఫ్లోర్ అండి, అది శనగపిండి, నూనె. ఇది కలుపుకునేదాకా మనకు నూనె కావుతుంది. స్టవ్ మీద నూనె పెట్టుకొని కాంచుకున్నాము. ఇవన్నీ వేసుకొని కార్న్ ఫ్లోరు, మైదా అన్నీ ఒక స్పూన్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. శనగపిండి 3 స్పూన్లు. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలండి. అట్లా ఖర్చుకోకుండా వేసుకుంటే చాలా బాగా, అదే ఖర్చుకోకుండా బాగా వస్తుంది. మనకు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. కరకరలాడుతూ ఉంటాయండి ఇవి బాగా వేయించుకుంటే కదా. ఈ పిల్లల స్నాక్స్ లాగా కూడా తినచ్చు. ఈ ఫ్రై అయితే కన్నా పప్పులేకి కానీ రసంలేకి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది బాగా వేయించుకోవాలండి ఇప్పుడు బాగా కరకరలాడేట్టుగా. వేగిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి. ఏమైనా కొంచెం నూనె ఉంటే కన్నా పీల్చేస్తుంది కదా, అందుకని పేపర్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలింది, బాగా వేగిందండి. మళ్ళీ ఇంకా మిగిలింది కదా, దాంట్లోకి మళ్ళీ శనగపిండి, కార్న్ ఫ్లోరు, మైదాపిండి 3 వేసేసి కలుపుతున్నాము. అట్లా అంతా ఒకటేసారి కలిపేస్తే కన్నా కొంచెం జిగట జిగటిగా అది అంతా ఖర్చపోతుంది కదా చేతులకు, అందుకని అప్పటికప్పుడు కలుపుకొని వేసుకుంటే బాగుంటుందని వేస్తున్నాను. అట్లా విడివిడిగా వేసుకోవాలి. ఈ బెండకాయలు తింటే మ్యాస్ వస్తుందని బాగా తింటారండి పిల్లలు. పిల్లలకు పెడితే చాలా మంచిది. చూశారు కదా ఎంత బాగుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో రాయండి. కొత్త వాళ్ళు అయితే, కొత్తగా చూసే వాళ్ళు అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వేగిపోయింది. చూడండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుణ రాయలసీమ వంటలు.